ఇరవై నెలల జగన్మోహన్ రెడ్డి గారి కష్టానికి ఆయన పాలనకి విడుగురాళ్ల పట్టణ ప్రజలు ఇచ్చిన కితాబే నేడు ఈ 33 వార్డుల ఏకగ్రీవం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల కష్టమే నేడు ఈ 33 వార్డుల ఏకగ్రీవం గత 2 సంవత్సరాల సుమారు 20 నెలల్లో అనేక పథకాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శాంక్షన్ చేయటం వల్ల ఈ రోజున 33 వార్డులు కూడా ఏకగ్రీవం చేసుకోగలిగాం దీనికి మరి సహాయపడిన ప్రజలకు వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇది ఒక గొప్ప విజయం చరిత్రాత్మక విజయం పథకాలు శానిటేషన్ చాలా సమస్యలు పట్టణంలో ఏదో తెచ్చిపోయాం కదా అంత బాగుంది అనుకుంటే అది తప్పు చేయవలసింది చాలా ఉంది ప్రతి వార్డులో కూడా విస్తృతంగా ప్రకటించాలి మరీ ముఖ్యంగా ఇప్పుడు భక్తుల నాతో పాటు పాలు పంచుకోవడానికి 30 అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ బాధ్యత ఎందుకంటే ఎంపీ పరంగా ఒక బాధ్యత ఉంటుంది ఎమ్మెల్యేకి ఒక బాధ్యత ఉంటుంది అలాగే మున్సిపల్ కౌన్సిలర్లకి బాధ్యతలు ఉన్నాయి ముఖ్యంగా శానిటేషన్ ప్రతి ఇంటికి చెత్త సేకరించాలి మురుగునీరు లేకుండా కాలం శుభ్రంగా ఉంచాలి సక్రమంగా లైట్లు పెట్టాలి రోడ్లు వేయాలి ఇవన్నీ కూడా వాళ్ళ బాధ్యతల్లో ఉంటాయి పెద్ద పెద్ద ప్రాజెక్టు ఇప్పటికే మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు వచ్చే పంట ఏప్రిల్ మాసంలో ఆయన చేతుల మీదుగా అది శంకుస్థాపన చేయడం జరుగుతుంది బైపాస్ రోడ్డు మొదలైంది నిర్మాణం వచ్చే సంవత్సరంలో పూర్తి చేయాలి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలి అలాగే జానపాడు బ్రిడ్జ్ ఆల్రెడీ మాట్లాడాం సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ లో జానపాడు బ్రిడ్జ్ కూడా ఉంటుంది వచ్చే 2 సంవత్సరాల్లో ఆ బ్రిడ్జ్ పూర్తి చేయాలి ప్రతి వార్డ్ సిమెంట్ రోడ్లు వేయాలి పట్టాలు తీసుకున్న వాళ్ళకి మొన్న 5,000 పట్టాలు ఇచ్చిన వాళ్ళు ఇల్లు కట్టుకునేటట్టు చర్యలు చేపట్టాలి ఏది ఏమైనా వచ్చే 2 సంవత్సరాలు ప్రతి వార్డు లోని ప్రతి ఇంటికి చికెన్ బాట కార్యక్రమం ద్వారా ఏదైతే మేము 2019లో మొదలు పెట్టామో కరోనా వల్ల అది ఆలస్యమైంది ఆగిపోయింది దాన్ని కూడా వచ్చే ఏప్రిల్ మొదలుపెట్టి నెలకి 2-3 వార్డు చెప్పిన తప్పు ప్రతి సమస్య తెలుసుకుంటాం ఇలాగ నేను చెప్పినట్టు కౌన్సిల్ ప్రతి వార్డు లో కూడా ప్రతి వారం మున్సిపల్ అధికారులతో పాటు పర్యటించాలి మరీ ముఖ్యంగా 5-6 నుంచి 8 వరకు పర్యటించగలిగితే ప్రజల సమస్యలు తెలుస్తాయి దానికి సుందరమే పరిష్కారం చేయడానికి ఈ కౌన్సిల్ దోహదపడుతుంది ఈ విషయమైనా ఏకత్వం అవ్వడానికి మరి ఎంతో పరిష్కంగా సాయపడిన జగన్మోహన్ రెడ్డి గారికి ఊరాళ్ల ప్రజలకి వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి